హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ గార్డెన్ నేను ఈరోజు మీకు వివిధ రకాలైనటువంటి లిల్లీ పువ్వులను చూపిద్దాం అనుకుంటున్నాను నా మిద్దె తోట మీద ఐదారు రకాల లిల్లీ పువ్వులు ఉన్నాయి ఇది వైట్ లిల్లీ అండి చూడండి ఎంత బాగుందో మంచి స్మెల్ కూడా వస్తుందండి చాలా బాగా వస్తుంది చాలా బాగా పూస్తుంది ఇది వీక్లీ ఒక బడ్ అయితే తయారైపోతుంది చక్కగానే ఇంకో రెండవది అది కంప్లీట్ అయ్యేటప్పటికి రెండో బడ్డు రెడీగా ఉందండి చాలా స్మెల్ కూడా భలే వస్తుంది ఒక పట్టుకే ఐదారు లిల్లీ పూలు పోస్తున్నాయి ఎక్కువ దుంపలు పెట్టుకుంటే ఎక్కువ వస్తాయి ఇది స్పైడర్ లిల్లీ అండి బాగుంది కదండి స్పైడర్ లిల్లీ ఎక్కువ పూలు పోస్తున్నాయండి ఇది కూడా మాకు ఇది ఇదేమో స్పీకర్ లిల్లీ అండి ఇది ఒక కలర్ ఇది డార్క్ పింక్ కలర్ కదండి దీంట్లో ఆరెంజ్ కనకాబరం కలర్ కూడా ఉంటుందండి అది నా దగ్గర లేదు ఈ కలరే ఉందండి నా దగ్గర బాగుంది కదండి ఇది కూడా రెగ్యులర్గా పోస్తుంది వీక్లీ వన్స్ ఇది సీజన్ కదండి ఈ టైంలో ఈ చలికాలంలో బాగా పూస్తుందండి ఇది కూడా బాగుంది ఈ లిల్లీ మీకు అందుకనే ఈ లిల్లీలన్నీ చూపించేస్తున్నాను మీకు ఈరోజు నెక్స్ట్ క్యాన్వాస్ లిల్లీస్ కూడా పెంచుతున్నానండి ఇది క్యాన్వాస్ లిల్లీ రెడ్ మంచిగా పోస్తుందండి ఇది దుంప అండి ఇది దుంప పెడితే వస్తుంది ఇది గార్డెన్ లిల్లీ అండి దీంట్లో వైటు ఎల్లో కలర్ ఉంటుంది నా దగ్గర లేదు ఈ పింకే ఉంది నా దగ్గర ఏమో నాకు పింక్ అంటే ఇష్టం కదండి అన్నీ పింక్ కలర్సే ఉన్నాయి టమాటా అండి టమాటాలు బాగా అంటే నాలుగు టమాటాలు కాస్త స్తున్నాయి అండి భలే హ్యాపీ ఫీల్ అయ్యాను నేను బాగుంది టేస్ట్ కూడా జ్యూసీగా ఉంది దీంట్లో సీడ్స్ కూడా ఉన్నాయండి బాగుంది చక్కగాని నాలుగు టమాటాలు కాసినాయి నాకు ఇగోండి కోస్తున్నాను నేను నాలుగు టమాటాలు కోసాను భలే హ్యాపీగా ఉంది నేను పండించినటువంటి టమాటాలు దీనికి కేరు అంటే ఆకుముడత తెగులు వస్తుంది మచ్చ తెగులు ఒకటి వస్తుందండి దీనికి ఆకులు కట్ చేయాలి బాగానే సొరకాయ అండి సొరకాయని కూడా నేను ఫస్ట్ కవర్లో పెట్టాను సొరకాయ కూడా నాలుగైదు పిందులు వచ్చినాయి ఒకటైతే బాగా తయారయ్యింది చూడాలి ఇది ఎలాగ ఇంకా పెద్దది అవుతుందని నేను ఇంకా ఉంచానండి ఆ కాయని కవర్లో పెట్టిన దాన్ని మళ్ళీ టబ్లో బలం సరిపోద్దని చెప్పేసి టబ్లోకి మార్చాను ఇది దోసకాయ అండి దోసకాయ ఎంత ఫ్లవరింగ్ వచ్చిందో ఫస్ట్ కర్బూజ అనుకున్నాను దోసకాయ అండి బాగా ఫ్లవరింగ్ వచ్చింది బోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి కంపల్సరీ ఇలా ఎల్లో ఫ్లవర్స్ అనేటువంటి ఉండటం వల్ల పాలినేషన్ అనేటువంటిది బాగా జరుగుతుందండి ఎందుకంటే ఇన్సెక్ట్స్ని బాగా అట్రాక్ట్ చేస్తాయండి ఎల్లో ఫ్లవర్స్ అందుకే మనం మిద్దు తోటలో కంపల్సరీగా బంతి పువ్వులు పసుపు కలర్లో ఉన్నటువంటి బంతి పూలు పెంచడం మంచిదండి ఈ అయ్యే పాలిషన్ జరిగిపోతుందండి నేను పాలినిషన్ చేయట్లేదు చిక్కుడికాయలు కూడా బాగా కాసినాయండి మా వీధుల్లో రెండు పాదులు పెట్టాను చిక్కుడు రెండు కూడా బాగా కాసినాయి నేనే బ బెండకాయ మొక్కలు ఐదారు బెండకాయ మొక్కలు వేసుకోవాలండి ఎందుకంటే ఐదారు బెండకాయ మొక్కలు కనీసం ఒక పది బెండకాయ మొక్కలు వేసుకున్నాం అనుకోండి మనకి అర కేజీయో పావు కేజీయో వస్తాయండి అలా అర కేజీ పావు కేజీయో రావాలి అంటే మనం ఎక్కువ బెండ మొక్కలు వేసుకోవాలి నేను కవర్లోనే పెట్టానండి ఎక్కువ బెండ మొక్కలు వేసుకుంటే ఎక్కువ మనకి బెండకాయలు కనిపిస్తాయి చూడండి ఒక చెట్టుకి మూడు బెండకాయలు కాసినాయి మా లేతగా ఉన్నప్పుడే కోసుకోవాలండి బాగా ముద్రపోతే మనకి పని చేయదు నేను కట్ చేయకుండా దాన్ని తిప్పుతున్నాను కట్ చేస్తున్నానండి బెండకాయ మొక్కలు కట్ చేసిన తర్వాత ఈ బెండకాయలు ఆకులు ఏమైనా కొంచెం బాగా ముదిరిపోయిన ఆకులు ఉంటే కింద ఆకులను కూడా మనం కట్ చేసేసుకోవాలండి అప్పుడు అది ఫ్రెష్గా ఉంటుంది బాగా గ్రో అయ్యి పక్క నుంచి చిగుర్లు పట్టి మనకి ఆకులు కాయలు అనేటువంటివి కాస్తాయండి బెండ మొక్కకి మనం చాలా ఈజీగా అండి దీంట్లో రెడ్ కలర్ కూడా ఉందట చూడాలి నేను తీసుకోలేదు సీడ్స్ తీసుకోవాలి ఈసారి పచ్చిమిర్చి అండి మా మెద తోటలోకి వస్తున్నటువంటి పచ్చిమిర్చి దీంట్లో పొట్టి వెరైటీ పచ్చిమిర్చి ఉంది పొడవు వెరైటీ కూడా ఉంది నా దగ్గర ఈ ఇవి కూడా ఆరు మొక్కలు పెట్టానండి ఆరు మొక్కలు కూడా కాస్తున్నాయి ఆరు ఎక్కువ మొక్కలు పెట్టుకుంటే ఎక్కువ కాపు మనకి కనిపిస్తుంది అనమాట ఇక టబ్లో పెట్టినటువంటి పొడవు వెరైటీ పచ్చిమిర్చి ఇది దొండకాయ పాదు దొండకాయ పాదు ఒక పావు కేజీ వస్తున్నాయి పట్టుపట్టుకి రెండోసారి హార్వెస్ట్ అండి ఇది చిన్న పాదు అవ్వడం వల్ల వస్తున్నాయి వస్తున్నాయండి పట్టికి ప్రతి ఫ్లవరు కూడా మనకి కాయకం తయారైపోద్ది కాబట్టి దొండకాయ పాదులు కూడా రెండు మూడు పాదులు పెట్టుకుంటే ఎక్కువ దొండకాయలు అనేటువంటివి మనకు వస్తాయి అనమాట అండి మా అబ్బాయి కోస్తున్నాడు ఈ దొండకాయలు జాగ్రత్తగా కోయిస్తుంటే వాడికి అందట్లేదు అవి నెక్స్ట్ చిక్కుడుపాదు చిక్కుడుపాదు కూడా నేను రెండు పెట్టాను రెండిట్లుగా కూడా చిక్కిడికాయలు బాగా కాసినాయి పావు కేజీ చిక్కిడికాయలు వస్తున్నాయి నాకు దీనికి కూడా మొన్న బాగా గొంగలు పట్టేసిందండి గొంగలికి నేను ఏం చేశాను అంటే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి అది వాటర్లో కలిపి ఒకసారి స్ప్రే చేశానండి అది వీడియో తీయలేదు నెక్స్ట్ పసుపు నీళ్ళు ఒకటి కొట్టాను అన్నిటికి అన్ని మొక్కలకి పసుపు నీళ్ళు ఒకటి కొట్టాను నెక్స్ట్ విమ్ లిక్విడ్ కానీ షాంపూ కానీ మనం వాటర్లో కలిపేసి ఆ వాటర్ని కనుక స్ప్రే చేసినా లేకపోతే జల్లినా ఏమవుతుందంటే ఆ పట్టినటువంటి గొంగలు పోతుంది ఇంకా ఈజీగా అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే గొంగలు పట్టినప్పుడు మనం చూసుకుని ఆ లీవ్స్ కనుక తీసి పాడేస్తే కనుక మనకి గొంగలి బాధ ఉండదు ఇంకా పురుగులు అంటే ఏంటి పచ్చ పురుగు ఒకటి పడుతుందండి ఆ పచ్చి పురుగు నిమ్మ చెట్టుకు పడుతుంది నిమ్మ నారింజ వాటికి పచ్చ పురుగు పడుతుంది అదొకటి ఇంకా మెడతో ఒకటి వస్తుందండి మిడతలు కూడా ఆకులు శుభ్రంగా తినేస్తాయండి మిడతలు కూడా మనం చూసుకుంటూ ఉండాలి పచ్చ మిడత దాన్ని కూడా పట్టుకుని నేను బయట పడేస్తున్నాను అంతేనండి చూడండి ఎంత బాగా పోత కూడా బాగా వచ్చింది బాగా కాస్తున్నాయి మా అబ్బాయి ఖర్చు చేసేస్తున్నాడు ఓకేనండి మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ అండి